కృష్ణ కుమార్ గారు నమస్తే. నమస్తే మేడం. మనం ఆల్రెడీ ఈ కేసు గురించి డిస్కస్ చేశాం. ఫస్ట్ అసలు నేను రేవ్ పార్టీలో లేను అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని తర్వాత రెండు నోటీసులు ఇచ్చినా కూడా అటెండ్ అవ్వలేదని చెప్పి రీసెంట్గానే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ కూడా ఇంకా కస్టడీలోనే ఉన్నట్లున్నారు హేమ గారు. ఏంటి మేడం అసలు కంప్లీట్ ది సినారియోని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఏంటంటే అండి, అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తూ నేను కేవలం సినిమాలే చేస్తుంటే గనక నేను ఇంత ధనవంతురాలను అయ్యేదాన్ని కాదు, మేము మామూలుగానే డబ్బులున్న వాళ్ళమే, అలాగే నేను ఏవో కిట్టి పార్టీలు చేసుకొని అది చేసి ఇది చేసి ఏదో చేసి నేను కూడబెట్టుకున్నాను, నాకు వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పింది. కానీ ఏమి వ్యాపారాలు అనేది చెప్పలేదు. తను ఈ ఈవెంట్లు నిర్వహించేది అనేది ఇప్పటిప్పుడు బయటకు వస్తున్న విషయాలు. అంటే పెద్ద పెద్ద బడాబాబులకి పార్టీలు అరేంజ్ చేయటం. ఓకే, ఇప్పుడు ఈ రేవ్ పార్టీలో కూడా రేవ్ పార్టీని నిర్వహించిన వాళ్ళల్లోనే ఇవిడు ఉంది అనేది ఒక వాదన. ఉంటే ఉండుండొచ్చు కూడా. ఇప్పుడు అక్కడికి నృత్యాలు చేయటానికే కొంతమంది యువతల్ని తీసుకెళ్ళిన సందర్భం. మరి ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేయాలి అంటే కాస్త ధైర్యం ఉన్నవాళ్ళు కావాలి. అక్కడికి వచ్చేవాళ్ళు, అక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా చేయడానికి సిద్ధపడేవాళ్ళు, ఏదైనా చెయ్యాలనే ఉబలాట పడేవాళ్ళు, వీళ్ళందరి కూటమే రేవ్ పార్టీ. అంటే అక్కడ నిబంధనలు ఉండవు, భయభక్తులు ఉండవు, సిగ్గుబిడియాలు ఉండవు. ఇవన్నీ లేకుండా చేసే తతంగం కాబట్టే వీళ్ళు ఎవ్వరికీ చెప్పకుండా గప్చిప్గా చేసుకుంటారు. నేను రేవ్ పార్టీకి వెళ్ళాను అని ఫేస్బుక్లో పెట్టుకోగలరా? నేను కొత్త చీర కొన్నాను, కొత్త సోఫా కొన్నాను, కొత్త టీవీ కొన్నాను, ఇంట్లో మొక్కలు పెట్టాను, వంటగదిలో వంట చేశాను అని పెట్టుకుంటున్నారు కదా. ప్రతి విషయము ఇవాళ వ్యక్తిగతం అంటూ ఏదీ లేదు కదా, అంతా బహిరంగమే కదా. ఇంత చేసిన వాళ్ళు, ఇన్ని అన్నీ చూపెట్టుకునేవాళ్ళు రేవ్ పార్టీకి వెళ్ళానని చెప్పుకోగలరు? అక్కడే అర్థమవుతుంది అది నిబంధనలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా జరిగే అసాంఘిక కార్యకలాపం అనేది తెలిసిపోతుంది. సరే, అక్కడికంటూ వెళ్ళిన తర్వాత, అది అంత అసాంఘికమని తెలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళనైతే ఎవ్వరూ రక్షించలేరు. అయితే ఎవరూ రక్షించలేకపోగా వాళ్ళను వాళ్ళు కూడా రక్షించుకోలేని పరిస్థితి. ఇవాళ హేమ తనని తాను రక్షించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేసింది, అవన్నీ మనం ఇంతకుముందే మాట్లాడేసుకున్నాం. సరే, చివరికి కనీసంలో కనీసం పోలీసులు పిలిచినప్పుడైనా వెళ్ళుంటే బాగుండేది, కానీ తనకు తెలుసు వెళితే ఏం జరుగుతుందో. అక్కడ క్వశ్చనీర్లు ఉంటాయి, నువ్వు ఒక ప్రశ్నలో అబద్ధం చెప్పినా ఇంకొక ప్రశ్నలో అబద్ధం చెప్పినా, ఒక 20 ప్రశ్నల తర్వాత అయినా నువ్వు నిజం చెప్పి తీరవలసిందే. ఆ విధంగా డిజైన్ చేస్తారు ఆ క్వశ్చనీర్. వాళ్ళ దృష్టికి ఎవరైనా పడనంత కాలం పర్వాలేదు, పడిన తర్వాత మట్టుకు అంతే. ఇప్పుడు పోకిరి సినిమాలో అనుకుంటా బ్రహ్మానందం అలీని అంటాడు, నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటే, నన్ను చూడాలంటే నీ జీవితం సగం సంకనాకిపోవాల్సిందే, నా దగ్గరకంటూ వచ్చిన తర్వాత మొత్తం సంకనాకిపోవాల్సిందే అని. అదే పరిస్థితి అయింది ఇప్పుడు హేమకి. కానీ అసలు ఎందుకు మేడం, అంటే ఈ అరెస్ట్, ఇన్ని రోజులు రిమాండ్ వేయటం, మిగతా వాళ్ళకి కూడా ఇలానే జరిగిందా, లేకపోతే ఈవిడికి ఒక్కరికే? అంటే ఈ పార్టీ నిర్వహణలోనే ఈమె ఉన్నది అనేది ఒక నమ్మకం వాళ్ళకి. పైగా పోలీసుల్ని కళ్ళు కప్పి ఆమె వీడియో చేసి బయటికి పంపటాన్ని వాళ్ళు అసలు ఏమాత్రము హర్షించేలాగా లేరు. ఆ తరువాత ఈమె కనీసంలో కనీసం మొదటిసారి పిలిచినప్పుడన్నా ఎల్లుండాల్సింది, నోటీస్ ఇచ్చినప్పుడన్నా ఎల్లుండాల్సింది. కానీ ఈమె దురదృష్టం ఏమైపోయింది అంటే, ఇది ఎలక్షన్ తర్వాత జరిగిన పార్టీ కాబట్టి ఈమె ఎవరైతే ఈమెను బయటేస్తారు అని ఈమె నమ్ముతుందో వాళ్ళందరూ కూడా వేరే వేరే టెన్షన్స్లో ఉన్నారు. ఇవాళ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలిగిన పరిస్థితిలో లేరు. ఈమె ఎవరో రక్షిస్తారని ఎదురు చూస్తూ ఉంది.
వాళ్ళు కూడా చేస్తాం చూస్తాం చేస్తాం చూస్తాం అని చెప్పినట్టున్నారు. అందుకే ఈమె చాలా తలబిరుసుగా అలా ఉండిపోయిన దానికి అదొక కారణం. అయితే ఇక తప్పనిసరి అయింది, ఆ రోజు వెళ్ళాల్సిన రోజు వచ్చింది. వెళ్ళల, పోలీసులు వచ్చి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఆమెని మళ్ళీ వైద్య పరీక్షలు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇది ఒక రకంగా చూస్తే గనక ఈ పార్టీలకి అలవాటు పడి కానీ, ఈ పార్టీల ద్వారా డబ్బులు సంపాదించాలని కానీ అనుకోవడము అనేది ఒక రకంగా పులి మీద స్వారీనే. ఎంతసేపు అయినా మనం పులి మీదే ఉండాలి. కిందకి దిగామా పులి తినేస్తే, అంటే దీని అర్థం దేని మీద స్వారీ చెయ్యాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఇది పులి మీద స్వారీనా, గుర్రం మీద స్వారీనా, ఒంట మీద స్వారీనా, ఏనుగు మీద స్వారీనా, అంటే ఇన్ని రకాల స్వారీలు ఉండగా నువ్వు పులి మీద స్వారీని ఎంచుకున్నావు అంటేనే నీ దిందుడుకు మనస్తత్వం తెలుస్తుంది, నీ లెక్కలేనితనం తెలుస్తుంది. చట్టాన్ని అదేంటి, దాన్నెందుకు గౌరవించేది, చట్టం నన్నేం చేస్తుంది అనే ఒక టెంపరితనం. ఏదైనా సరే నిబంధనని ఉల్లంఘించితేనే నేను ధైర్యవంతుణ్ణి, నేను ధైర్యవంతురాలని అనుకునే మనస్తత్వం వెరసి ఇవాళ ఈ కేసులో హేమ కూర్చుంది. ఇప్పటికీ కూడా ఆమె బెంకం వదిల్చుకోకుండా అదే విధమైన ఒక నెగటివ్ ధోరణిలోనే ఆవిడ కనిపిస్తుంది. అంటే ఆమె ఏం చేస్తుందో ఆమెకైనా తెలిసే ధోరణిలో ఉందా? అసలు తనకేం జరిగింది, తను ఏ పరిణామాలను ఎదుర్కోబోతున్నాను అనే దాని మీద ఆమెకి కనీసమైన అవగాహన ఉందా అని అనిపించేలాగా ఇది స్థూలంగా హేమ విషయం. ఏదైనా సరే అది ఒక సాలెగూడు లాంటిది, అందులోకి వెళ్ళడమే కానీ, అది ఒక పద్మవ్యూహం లాంటిది, వెళ్ళడమే కానీ రావటం ఉండదు. అయితే ఇక్కడ మరొక విషయం మేడం, ఇప్పుడు లాస్ట్ టైం ఇట్లా హేమ పైన ఇవి ఏవైతే వచ్చినాయో న్యూస్లు, ఇవన్నీ ఓన్లీ ఎలిగేషన్సే, ఏవైనా ప్రూఫ్స్ ఉంటేనే మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి మా నుంచి మంచు విష్ణు ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్వయంగా కస్టడీకి తీసుకోవటం, నోటీసులు ఇవ్వటం, అలానే బ్లడ్ శాంపిల్స్లో పాజిటివ్ రావటం, డ్రగ్స్ తీసుకున్నట్లు, మరి ఇవన్నీ ప్రూఫ్స్ కాదంటారా? ఎటువంటి యాక్షన్ ఉండదా? ఎందుకు ఉండదండి, యాక్షన్ ఎందుకు ఉండదు? మంచు విష్ణు కూడా సరిగా కొంచెం ముందు వెనక ఆలోచించుకోకుండా ఇండస్ట్రీ పరువు అని చెప్పి ఆయన ఏదో గిన్నెలో పెట్టి మూతయ్యాలనుకున్నాడు, కానీ అది కుదిరే పని కాదు. అసలు మంచు విష్ణు ఇంకా చిన్నవాడు, ఏ మాటకు ఆ మాట, పదవిలో ఉన్నప్పటికీ. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, త్రిపురనేని చిట్టి గారు. ఆయన సమంతాన్ని తిట్టే దగ్గర మట్టుకు పెద్ద గొంతు వచ్చేస్తాయి ఆయనకి. అసలు హేమ కంటే ఎక్కువ ఆమె ఏమి చేయలేదని చెప్పేస్తున్నాడు ఈయన. అసలు ఎవరన్నా ఎక్కువ తక్కువ మాట్లాడారంటే ఊరుకోని అన్నట్టు మాట్లాడుతున్నాడు. సమంతని అంత బాడీ షేమింగ్ చేసిన తర్వాత సమంత పట్ల మీ ధోరణి అదేంటండి, హేమంటే మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు ఏంటండి అంటే దాన్ని కూడా ఆయన సమర్థించుకున్నాడు. ఆమె నన్ను బాడీ షేమింగ్ చేసింది అని మాట్లాడుతున్నాడు. ఆమె చేయలే, ఫస్ట్ మీరు చేశారండి బాడీ షేమింగ్, నువ్వు ఆ సినిమాకు పనికిరావు, ఈ సినిమాకు పనికిరావు అని బాడీ షేమింగ్ నువ్వు చేసావు కాబట్టి ఆవిడ మాట్లాడింది, ఆవిడ బాడీ షేమింగ్ చేసింది. ఎవరు మేడం? సమంతనా? సమంతనే. ఓకే. అంటే ఆమె ఏం చేసిందంటే ఈయన చెవుల్లో దట్టంగా వెంట్రుకలు ఉంటాయి అని చెప్పి, ఇలా ఉండేవాళ్ళు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఆ లెవెల్స్ తగ్గించుకోవాలి అంటే మందులు ఉన్నాయి అని చెప్పి ఆవిడ ఏదో ట్వీట్ చేసింది. ఈయన దానికి చాలా పొగరుబోతనంగా, నా బాడీలో ఇంకా చాలా చోట్ల వెంట్రుకలు ఉన్నాయి, కావాలంటే వచ్చి చూసుకోమను అని చెప్పి ఈయన ట్వీట్ చేశాడు. ఒక రకంగా ఆయన పైన నిర్భయ యాక్ట్ ప్రకారం ఆయన్ని మీద కేసు పెట్టచ్చు. సమంత ఆమెకి తీరిక లేదో ఓపిక లేదో కానీ ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని చెప్పి ఆమె ఊరుకున్నట్లుంది. అయితే మరి మీరు సమంత మీద అంత ఎగిరిగిరి పడ్డారు, మరి హేమ గురించి ఏంటండి మీరు ఇంత వెనకేసుకొస్తున్నారు అంటే, అసలు ఆమె పార్టీకి వెళ్ళలేదంటుంది కదా, వెళ్ళిందని మీ దగ్గర ప్రూఫ్ ఏది అని అడుగుతున్నారు.
అదేంటండి ఆవిడ వీడియోలు చేసి పెట్టింది, ఆ వీడియోలు అబద్ధమని పోలీసులు చెప్తున్నారు కదా అంటే వాళ్ళు ఎన్నో చెప్తారు, అది అది గ్యారంటీ ఏంటి? మరి ఆవిడకి రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చింది కదండి అంటే రిపోర్ట్ మీరు చూసారా అని రిపోర్టర్ని అడుగుతున్నాడు. ఇలా వితండవాదం చేశారు. అంటే వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీ పరువు, ఇండస్ట్రీ పరువు, ఇండస్ట్రీ పరువు ఇప్పుడు పోవడం ఏంటి? డ్రగ్స్ అంటే ఇండస్ట్రీ పరువు పోదా మేడం? పోదు మరి. ఓకే, సంబంధం అంటే ఇండస్ట్రీ పరువు పోదు. సంబంధం అంటే ఎక్కడ అమ్మాయో, మలయాళి అమ్మాయి, ఇక్కడ ఇప్పుడు నాగార్జున నాగ చైతన్యకి శత్రు కాబట్టి ఈయనకి ఆవిడ్ని శత్రువుగా చూస్తే వీళ్ళేదో గండపెండేరాలు దొరుకుతాడని ఈయన అనుకుంటున్నాడు. కానీ సమస్య అది కాదు. తప్పు తప్పుగా మనం చూడగలగాలి మన ఇండస్ట్రీ వాళ్ళైనా. మీరు ఇండస్ట్రీ నుంచి ఆమెని పక్కకు పంపించండి. ఇలాంటి ఎలిగేషన్లో ఎవరైనా మగవాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా ఇండస్ట్రీ నుంచి పంపించండి. కానీ ఏది ఏమైనా సరే ఇండస్ట్రీ పేరు డ్రగ్స్ అనగానే తెలుగు ఇండస్ట్రీ అని వస్తుంది. ఇది మట్టుకు మనం ఈ చెడు పేరుని అయితే పోగొట్టుకోవాలి. అది హేమ లేకపోతే ఇంకొకరా ఇంకొకరా అని కాదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.